గుర్తుంది కదా ఆఫ్ఘనిస్తాన్లో నుండి అమెరికన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోతున్నట అమెరికా యూరోపియన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భంలో చివరికి జనాల్ని ఎందుకు వాస్తవంగా అయితే తాలిబాన్లతో సుదీర్ఘకాలం పాటు చర్చలు జరిపారు జరిపి వాళ్ళందరూ తిరిగి వాళ్ళకి రాజ్యం వచ్చేస్తుంది లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమే నడుపుకుంటుంది అని చెప్పగానే సంతోషపడిపోయారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అయితే తాము కుప్పకూలు చేయొచ్చు అన్నటువంటి ధైర్యం ఉంది కాబట్టి మేము నిదానంగా రిట్రీట్ అవుతాం ఇంత డే సోన్సో డే 2కి అనేటప్పటికి అమెరికా ఏం లెక్కేసుకుంది బైడెన్ అనేటువంటి అసమర్థుడి కారణంగా మనం నిదానంగా ఇప్పుడు ఇవాళ ఈ నెలలో అనుకుంటే ఒక 3-4 నెలల పాటు నిదానంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పట్టుకుపోవచ్చని కానీ ఎప్పుడైతే అమెరికా వెనక్కి తగ్గడం ప్రారంభమైందని తెలియగానే ఒక్కసారిగా దూకుడు పెంచేశారు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలోని సైన్యాన్ని చంపేస్తూ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాకిస్తాన్ నుండి వచ్చిన సపోర్టుతో రెచ్చిపోయారు పరుగులు పెట్టుకుంటూ వచ్చేశారు వారం తిరక్క ముందే డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోని ఎయిర్పోర్ట్లు వాళ్ళ హస్తగతం అయిపోయినాయి ఆ ఎయిర్పోర్ట్ నుండి చిట్ట చివరి నిమిషంలో సైన్యంతో తమ దగ్గర ఉన్న సైన్యంతో అడ్డుపడుతూ పరుగులు పెట్టుకుంటూ జనాలు పట్టుకెళ్లాల్సి వచ్చింది తీసుకెళ్లాలనుకున్న వాళ్ళల్లో 70% మందిని వదిలేసి 30% మందినే పట్టుకెళ్లారు అమెరికా వాళ్ళు 124,000 మందినేమో పట్టుకెళ్లారు అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు అమెరికాకి సహకరించిన వాళ్ళని అమెరికాకు పట్టుకెళ్ళి మిగతా వాళ్ళందరిని అక్కడే వదిలేశారు దాని పర్యవసానం అక్కడ వాళ్ళు తాలిబన్ల చేతిలో హతమయ్యారు చివరికి 3 బాంబు పేలుళ్లు జరిగినాయి ఆ టైంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే విమానాల పక్కన జనం పరుగులు పెట్టుకుంటూ మమ్మల్ని ఎక్కించుకోండు అంటూ అరుస్తూ చివరికి టైర్లు పట్టుకుని వెళ్ళినటువంటి వాళ్ళని కూడా చూసాం పైకి వెళ్ళి చచ్చిపోయినటువంటి వాళ్ళు అసలు ప్రపంచ చరిత్రలో అట్లాంటి ఒక అరాచక పరిస్థితి వస్తుందని ఎవడు అనుకోలేదు అది కూడా అమెరికాతో పాటుగా యూరప్ దేశాల అత్యున్నతమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశాలని చెప్పే వాళ్ళ డొల్లతనం చాతకానితనం తెలివి తక్కువతనం బయటపడ్డ సందర్భం దీని మీద పరువు పోయిన నేపథ్యంలో అమెరికాలో బైడెన్ సర్కార్ ఒక కమిటీ వేసింది దీని మీద విచారణకి ఆ కమిటీ ఏంటయ్యా అంటే బైడెన్ వాళ్ళు వేశారు కదా తేల్చింది ఏంటయ్యా అంటే లోపం బోల్డ్ అంత జరిగింది దీనికి అంతటి కారణం ట్రంప్ ట్రంప్ సరిగ్గా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇదంతా జరిగింది ట్రంప్ పోయాక నువ్వు వచ్చావు కదా బైడెన్ వచ్చాడు కదా వచ్చిన తర్వాత తాలిబాన్లతో ఇప్పుడే కదా ఇంకొక 4 నెలలు పోతుందంటే ఎవడాపొచ్చాడు అసలు వాళ్ళ చేతికి వదిలేయమని ఎవడు చెప్పాడు చేతకాని దద్దమ్మ రాజకీయం కోసం పక్కన వాళ్ళ మీదకి నెట్టేసినటువంటి తరహాలో తయారయ్యింది ట్రంప్ ఉన్నంతకాలం తాలిబాన్లు రెచ్చిపోలే మూసుకు కూర్చున్నారు బైడెన్ వచ్చాక రెచ్చిపోయి చివరికి అమెరికా సైన్యాన్ని 12 మందిని చంపిన సిగ్గు శరం లేకుండా అట్లాంటి ఏది రిపోర్టులు తెచ్చుకున్నటువంటి ఘనత వీళ్ళదే